హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. హ్యాపీనెస్ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అదేనండి, మా గౌతమ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, మొన్న రిజల్ట్స్ కూడా వచ్చేసాయండి. అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. రిజల్ట్ ఏంటంటే, మా గౌతమ్కి సెకండ్ ఇయర్ మొత్తం, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 833 మార్కులు వచ్చాయండి. అది వస్తే మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటారా, పూర్తిగా వాడు కాలేజ్కి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ ఇయర్ ఒక 2 మంత్స్ 3 మంత్స్ వెళ్ళాడండి. వెళ్ళాక గౌతమ్కి అయితే జాబ్ వచ్చిందండి. జాబ్ రావడం వల్ల వెళ్ళలేకపోయాడు. అసలు ఫస్ట్ ఇయర్ ఎలా పాస్ అవుతాడా ఏంటి, మధ్యలో జాబ్ వచ్చింది, మంచి జాబ్ వచ్చింది, ఈ ఇంటర్మీడియట్ ఎలాగా అని చాలా సతమతలు అయిపోయామండి మేము ఫస్ట్ ఇయర్లో. అయితే అలాగా అయిపోయింది. సెకండ్ ఇయర్ అయితే పూర్తిగా వెళ్ళలేకపోయాడు, ఎందుకంటే అక్కడ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. ఆఫీస్లో కనీసం 7 అవర్స్ అయితే డ్యూటీ చేయాలి అని అన్నారు వాళ్ళు. అయితే 7 అవర్స్ చేసిన తర్వాత మళ్ళీ సర్లే కాలేజ్కి వెళ్ళిపోవచ్చు అనుకొని మార్నింగ్ 9 నుంచి 12 వరకు కాలేజ్కి వెళ్ళిపోతాము. ఆ తర్వాత నేను వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళి మళ్ళీ నైట్ 10-11 అవుతుందిలే మమ్మీ వచ్చేస్తానని మేము ఒప్పందం చేసుకొని ప్రిన్సిపల్ సార్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ప్రిన్సిపల్ సార్ ఏమన్నారంటే, అవసరం లేదమ్మా, జాబ్ వచ్చింది, చదువులన్నీ జాబ్ కోసమే కదా, జాబ్ వచ్చింది, అటెండెన్స్ అంతా నేను చూసుకుంటాను, ఎగ్జామ్స్ ముందు అయితే ఒక 2 మంత్స్ అయితే బాబుకి కష్టపడి చదవమని అని చెప్పారు. అతని సలహా బట్టి మేమైతే కంటిన్యూ అయిపోయాడండి జాబ్లోకి. అస్సలు సంవత్సరం వరకు అయితే బుక్ అంటే తీయలేదు. అప్పుడప్పుడు నేను అనేది అన్న, ఒరే నీ టైం ఉండేటప్పుడు కనీసం బుక్స్ తీసి చదువురన్నా సరే చదివేవాడు కదండి. కరెక్ట్గా ఒక 1 మంత్ సెకండ్ ఇయర్ చదివాడండి. ఫస్ట్ ఇయర్ అయితే 400 అబోవ్ వచ్చాయండి, 482 ఎన్నో వచ్చాయండి. సెకండ్ ఇయర్ అయితే కనీసం ఒక 3 మంత్స్ అయినా వెళ్ళాడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో పూర్తిగా వెళ్ళలేదండి. అయితే నాకైతే ఎన్నిసార్లు బాబాకు వేడుకున్నానో బాబా, వాడికి సెకండ్ ఇయర్ గట్టెక్కించు బాబా, గట్టెక్కించు బాబా అని ఎన్నిసార్లు బాబాకి వేడుకున్నానో బాబా. నేను అంటే మనము ఏదైనా అంటే గాలిలో దీపం పెట్టేసి బాబా బాబా అంటే అవ్వదు కదా, కష్టపడతాడు బాబా. అంటే 1 మంత్ కష్టపడతాడు, 1 మంత్ కష్టపడితే వాడికి మంచిగా ఐడియాస్ ఇచ్చినట్టుగా, వాడికి ప్రశాంతంగా ఉన్నట్టుగా, వాడికి గుర్తొచ్చినట్టుగా చూడు బాబా అని నేను వేడుకుంటున్నానండి. గుడికి వెళ్తే వాడికి వచ్చే క్వశ్చన్స్ రావాలి, వాడు పాస్ అవ్వాలి. ఇలానే నేను వేడుకున్నానండి సెకండ్ ఇయర్ అంతా బాబానికి కోరుకున్నాను. బాబా అయితే నాకైతే నా కోరిక అయితే నెరవేర్చారు బాబా. చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే నేను ఇక్కడ అంటే ప్రతి గురువారం వెళ్తాను, కానీ ఈ గురువారం ఇంకా హ్యాపీగా వెళ్ళానండి. అయితే మధ్యాహ్నం హారతికి వెళ్ళాను. గౌతమ్కి ఇలా అంటే మేము పాస్ అవుతాడా లేదా అనేసి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అనుకున్నాము. ఏంటి అసలు బుక్కే తీయడు, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇంపార్టెంట్ కదా, బీటెక్ వెళ్ళాలన్నా ఇంకా అదర్ చదువులకు వెళ్ళాలన్నా ఇంపార్టెంట్ కదా, ఎలాగ ఫెయిల్ అవుతాడేమో, మళ్ళీ ఇబ్బంది పడతాడేమో అనుకున్నాము. దేవుడి ధర్మన ఎలాగ వచ్చాయండి 833 అవ్వడం అంటే మాకు గొప్ప అనిపిస్తుంది. అంటే ఇవి పెద్ద మార్కులేం కాదు, అది మెరిట్ స్టూడెంట్ అని, కానీ పూర్తిగా వెళ్ళకపోవడం వల్ల, 1 మంత్ చదవడం వల్ల ఈ మార్కులు వచ్చాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నానండి. వెళ్ళి హ్యాపీగా అనిపించింది. అక్కడైతే అన్నదానం కూడా చేశారు మధ్యాహ్నము. తృప్తిగా బాబా గారి ప్రసాదం తినేసి ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకున్నాను. హ్యాపీగా అనిపిస్తుందండి. ఓకేనా? అయితే ఇగోండి, బాబా గారికి ఎవరైనా సరే కోరిక నెరవేరాలంటే ఇక్కడైతే బాబా గారికి భోజనాలు పెడతారండి. ఇలాగే ఒకళ్ళు వాళ్ళ కోరిక నెరవేరిందంట. అంటే ఆ టైంకి, అంటే ప్రతి గురువారం ఎవరో ఒకరు డొనేట్ చేస్తారు. ఆ గురువారం ఎవరైనా డొనేట్ చేయకపోతే అక్కడ కమిటీ సభ్యులు దగ్గర డబ్బులు ఉంటాయి కదా, దాంతో అయితే బాబా గారికి భోజనాలు పెడతారు. ఎట్టి పరిస్థితుల్లో కానీ బాబా గారి గుడి దగ్గర అయితే భోజనాలు అయితే ఆపరండి. అయితే ప్రతి గురువారం అయితే నేను వెళ్తూ ఉంటాను. ఈ వ్లాగ్ ఎలా ఉంది ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.